అర్హులైనటువంటి పేదలకు కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కసరత్తును మొదలుపెట్టింది. అయితే మనకు వచ్చే నెల అక్టోబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లు జారీ చేయనున్నట్టు మనకు సమాచారం అనేది అందుతుంది. అయితే ఈ కొత్త పెన్షన్లు ఇచ్చే సందర్భంలో ఇప్పటికే తీసుకుంటున్నటువంటి పెన్షన్లలో అనర్హులను ఏరివేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. అంటే ఇదే సెప్టెంబర్ నెలలో ఇక్కడ పెన్షన్లు పొందుతున్నటువంటి వారిలో అనర్హులను, అంటే ఇక్కడ వికలాంగుల కేటగిరీలో ఇప్పటికే 60,000 మందికి ఈ సదరం రీఅసెస్మెంట్ను, అంటే రీచెకప్ను చేయాలని సెర్పు కార్యాలయం వారు ప్రభుత్వానికి నివేదించడం అనేది జరిగింది. దీని ప్రకారము ఈ వికలాంగులలో నకిలీ సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్లు పొందుతున్నటువంటి 60,000 మందికి ఈ సెప్టెంబర్ నెలలో తిరిగి సదరం పరీక్షలు నిర్వహించడము, వారిని తొలగించడము అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఈ సెప్టెంబర్ నెలలోనే వయసును ఆధార్ కార్డులో ఎక్కువగా నమోదు చేసుకొని పెన్షన్లు పొందుతున్నటువంటి వారిని కూడా ఇక్కడ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ వారు గుర్తించి వారిని కూడా తొలగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకంలో భాగంగా పెన్షన్ పొందుతున్నటువంటి అనర్హులను ఈ సెప్టెంబర్ నెలలో ఏరివేసి వారి పెన్షన్లను తొలగించి అక్టోబర్ నెలలో అర్హులైనటువంటి పేదలకు కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయనున్నట్టు, దీనిపైన ప్రభుత్వం కసరత్తును మొదలుపెట్టినట్టుగా కూడా మనకు సమాచారం అనేది అందుతుంది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అక్టోబర్ నెలలో కొత్త వారికి ఈ ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా అర్హులైనటువంటి వారికి 4,000 రూపాయల పెన్షన్ను, అర్హులైనటువంటి వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ను, పూర్తి వైకల్యం కలిగినటువంటి వారిని కూడా గుర్తించి వారికి 15,000 రూపాయలు అందించనున్నట్టుగా కూడా ఆయన తెలియజేయడం అనేది జరిగింది. అయ్యన్న పాత్రుడి మాటల ప్రకారము మనకు అక్టోబర్ నెలలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో అర్హులను గుర్తించడము, ఒకవేళ దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి మళ్ళీ వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఈ పేదలలో అర్హులైనటువంటి వారికి కొత్త పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇవ్వనున్నది. అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాన్ని అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.